फ्रेंड्स हाय वेलकम बैक टू आवर चैनल मनम वीडियो लो मंची ब्यूटी टिप गुरिंची तेलुसुकुंदाम टिप अनेदी मगवारिकी आडवारिकी अन्नी रकाल स्किन टाइप वाळ्ळकी अद्भुतंगा पनिचेस्तुंदी अयिते पेरुगुतुन्न पोल्यूशन एंड वेडिमी अलागे शरीरंपै मृत कणालु पेरुकुपोवडं इलांटी प्रधान कारणाल वल्ल मन मुख सौंदर्यं देब्बतिंटू उंटुंदी ఒక్కసారి బయటికి వెళ్ళొచ్చే సరికి మన ముఖం అనేది చాలా నల్లగా మారిపోతూ ఉంటుంది దీనికి ప్రధాన కారణం చర్మంపై మృత కణాలు పేరుకుపోవడం స్వేద రంధ్రాలు శుభ్రంగా లేకపోవడం అయితే నల్లగా మారిన మీ ముఖాన్ని చాలా తక్కువ కాలంలోనే మళ్ళీ తిరిగి తెల్లగా కాంతివంతంగా చేసే అద్భుతమైన టిప్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీని కోసం మనకి ముందుగా కావాల్సింది శనగపిండి శనగపిండిని తరతరాలుగా ఒక సౌందర్య సాధనంగా మనం ఇంట్లో ఉపయోగిస్తూనే ఉన్నాము అలాగే శనగపిండి సహజవంతమైన స్క్రబ్బింగ్ లక్షణాలను కలిగి ఉంది ఇది చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడంతో పాటు స్వేద రంధ్రాలను శుభ్రం చేస్తుంది అలాగే నల్లగా గరుగ్గా మారిన మీ ముఖ చర్మానికి మళ్ళీ ఒక మృదుత్వాన్ని తీసుకురావటంలో అలాగే కాంతివంతమైన స్కిన్ ని మళ్ళీ తిరిగి తీసుకురావటంలో శనగపిండి పెట్టింది పేరు శనగపిండిలో ఉండే అద్భుతమైన లక్షణాలు నల్లగా మారిన మీ ముఖాన్ని మళ్ళీ తిరిగి తెల్లగా మార్చడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది అలాగే తర్వాత మనకి కావాల్సింది పసుపు పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగస్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి అలాగే చర్మ సంబంధిత అనేక ఇన్ఫెక్షన్స్ ని దూరం చేయటంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది మగవారు పసుపు వాడటానికి చాలా భయపడుతూ ఉంటారు కాబట్టి పసుపుని స్కిప్ చేసి ఈ రెమెడీని యూస్ చేయవచ్చు అలాగే ఆడవారికి ఎలాంటి నిస్సందేహం ఉండదు కాబట్టి పసుపుని వాడొచ్చు ఈ టిప్ లో మనం చాలా తక్కువ మోతాదులోనే పసుపుని యూస్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా మగవారు కూడా ఉపయోగించినా ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు అలాగే తర్వాత మనకి కావాల్సింది ముల్తాని మట్టి అనేది మనకి సౌందర్యాల గని అని చెప్తారు ముఖ్యంగా నల్లగా మారిన మీ ముఖాన్ని తిరిగి తెల్లగా చేయడంతో పాటు స్వేద రంధ్రాలను శుభ్రం చేస్తుంది అలాగే పొల్యూషన్ కారణంగా గరుగ్గా మారిన మీ ముఖాన్ని మళ్ళీ మృదువుగా మారుస్తుంది ముల్తాని మట్టిలో ఉండే అద్భుతమైన లక్షణాలు కోల్పోయిన మీ చర్మపు సౌందర్యాన్ని తిరిగి మీకు ప్రసాదించడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది అలాగే ఇప్పుడు చివరగా మనకి కావాల్సింది నిమ్మకాయ నిమ్మకాయలో విటమిన్ సి తో పాటు సిట్రిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇది ముఖంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడంతో పాటు స్వేద రంధ్రాలను కూడా శుభ్రం చేస్తుంది ఎండవేడిమి పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా కమిలిన మీ ముఖానికి మళ్ళీ ఒక సౌందర్యాన్ని తీసుకురావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఇది చాలా అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తుంది అంతే కాకుండా చర్మంపై ఏర్పడే అనేక ఇన్ఫెక్షన్స్ ని తొలగించడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అంతే కాకుండా వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి కూడా ఈ నిమ్మకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో 1 చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం 1 అర చెక్క నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మ రసాన్ని కూడా మనం ఈ బౌల్ లో యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి అందుబాటులో రోజ్ వాటర్ కనుక ఉంటే రోజ్ వాటర్ నైనా సరే ఉపయోగించవచ్చు ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మన ముఖానికి అలాగే మన మెడ మీద బాగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన కళ్ళ కింద ఉన్న నలుపు కాని అలాగే మన నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చడానికి కాని అంతే కాకుండా మన చర్మం అనేది మృదువుగా మార్చడానికి అలాగే మన చర్మంపై ఏర్పడిన మొటిమలను తొలగించడానికి ఎండవేడిమి వల్ల వచ్చే ముఖంపై మచ్చలను తొలగించడానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన చర్మంపై ఏర్పడిన మంగు మచ్చలను కూడా తొలగిస్తుంది ఇలా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి తర్వాత మనం చల్లటి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ ని కాని క్రీమ్ ని కాని అప్లై చేసుకోవాలి ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు ఈ రెమెడీని ఫాలో అవటం వలన
మీ నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చడంతో పాటు అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలు అంటే మన ముఖంపై ఏర్పడిన మొటిమలు మచ్చలు మంగు మచ్చలు కళ్ళ కింద నలుపు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలను తొలగించడంతో పాటు మన ముఖాన్ని అందంగా మృదువుగా సౌందర్యవంతంగా తయారు చేయడానికి ఈ రెమెడీ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।